ీవల్లభారంభాం నిమధ్యమాంస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా శ్రీ వెంకటాద్ర కమలా కామకంగురూతిస్ మంగళం అస్మత్పరమగరుభ్యోన్నమా గురణపాదరవిందాభ్యోన్నమాశ్చి రాశిలో విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు ఉంటాయి ఇందులో తో అనే అక్షరము నా నీ ను నే అక్షరములు నో యా ఈ తొమ్మిది అక్షరములు తొమ్మిది పదాలు ఉంటాయి ఇది వృశ్చిక రాశిగా మనం గుర్తించాలి ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు అంటే ఆదాయము ఖర్చు సరి సమానంగా ఉన్నాయి పూజించేటువంటి వారు ముగ్గురు అవమానించేటువంటి వారు ఒకరు అంటే ఈ రాశి వారికి వేన్లో కేతువు షష్టంలో రాహువు పంచమంలో గురువు చతుర్థంలో శని ఇవి తృతీయ చతుర్థ స్థానాల్లో శని వక్ర శీఘ్రగమనం వల్ల తృతీయ చతుర్థ స్థానాలు సంచరిస్తు ఉండడం వల్ల దీర్ఘకాలిక గ్రహాలలో గురుశనుల అనుకూలత మాత్రం బాగుంది రాహువు కూడా కొంతవరకు పర్వాలేదు వేయంలో కేతు మాత్రం కొంత అవయోగాన్ని ఇస్తాడని చెప్పేసి చెప్ప ఇటువంటి గ్రహస్థితులు పరిశీలించి చూసినట్లయితే ఈ సంవత్సరం మీరు చేపట్టిన ప్రతి కార్యాన్ని కూడా గురువు యొక్క అనుకూలత వలన ఖచ్చితంగా దాన్ని దిగ్విజయం చేస్తారు విజయవంతం చేస్తారు మీరు ఏ కార్యమైనా మొదలుపెట్టండి తప్పనిసరిగా ముందడుగు వేసి ధైర్యంగా విశ్వాసంతో ఉత్సాహంతో ప్రయత్నం చేయండి మీ యొక్క ప్రయత్నం సఫలీకృతమవుతుంది ఎంతో కాలంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తొలగిపోతాయి గత చాలా రోజులుగా మీరు ఏదైనా కొన్ని పనులు ఆగిపోయి ఉన్నాయి ఇల్లు కట్టుకోవడమో ఉద్యోగ విషయమో వ్యాపార విషయమో రాజకీయ రంగమో ఏ విషయమైనప్పటికీ కావచ్చు ఎంతో కాలంగా మీరు చాలా రోజులు ఎదురు చూస్తున్నారు ఈ పని అయితే బాగుంటుంది అయితే బాగుంటుంది అనేటువంటి చూసినప్పుడు తప్పకుండా ఈ సంవత్సరం మంచి ఫలితాలు గతంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మిశ్రమం కంటే అధిక అధికమైన ఫలితాలు వస్తాయి ధన ధనాదాయము సాధారణ స్థితిలో ఉంది గృహ నిర్మాణం చేయటం కానీ లేదా గృహ గృహ ప్రవేశం కానీ లేదా వివాహ ప్రయత్నాలు ఏవైతే మీరు చేస్తారో అవన్నీ కూడా నెరవేరుతాయి ఉద్యోగంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఉన్నతాధికారుల యొక్క సలహా సహాయకారములతో ఉన్నత స్థానము తప్పకుండా అధిరోహిస్తారు అంటే ఉద్యోగంలో ఉన్న వారికి తప్పనిసరిగా ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశము గోచరిస్తున్నది కాకపోతే ఉన్నతాధికార వర్గం వారితో మాత్రం కాస్త జాగ్రత్తగా మసలుతుండడం చాలా ముఖ్యము ఒక మంచి పుణ్యక్షేత్రము సందర్శన చేసేటువంటి అవకాశం కనబడుతున్నది భార్యాభర్తల మధ్య మాత్రం కొంత గ్యాప్ కొంత కమ్యూనికేషన్ గ్యాప్స్ అంటారు కదా అంటే మాట్లాడుకునే విషయాల్లో సరైనటువంటి అవగాహన లేకపోవడం వలన దాంపత్య సౌఖ్యంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి అవి కూడా చిన్న చిన్న ఇబ్బందులే అవి పెద్దగా లెక్కలోకి తీసుకొని వాటి వలన బాధపడాల్సినటువంటి సందర్భాలు ఏవి రావు కానీ ఎందుకంటే వ్యయంలో కేతు ఉండడం వలన కేతు ఎక్కువగా చికాకులు కలిగిస్తూ ఉంటాడు వ్యయస్థానం అంటే సహజంగా సుఖము నిద్ర భోజనము వీటిని వాటికి వ్యయస్థానంలో మనం చెప్తుంటాం అందువల్ల అప్పుడప్పుడు కాస్త శారీరకపరమైనటువంటి ఏదో అనారోగ్యము భోజనము సమయానికి లేకపోవడము నిద్ర సరైన సమయానికి లేకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి గతంలో నిలిచిపోయిన వ్యవహారాలు ఏ చాలా కాలంగా మీకు నిలిచి నిలిచిపోయినటువంటి కోర్టు కేసులు కానీ ఏదైనా రాజకీయ వ్యవహారం కానీ ఉద్యోగ వ్యవహారం కానీ ఇంకేదైనా ఆస్తి సంబంధ వ్యవహారం కానీ ఏదైనా కనుక ఉన్నట్లయితే అది సంవత్సరం మీకు మీరు ఇంతకాలం పడినటువంటి శ్రమకి అనుకూలంగా మారి మీ మనసుకు నప్పే విధంగా నచ్చే విధంగా మీ మనసుకు సంతోషం ఉల్లాసం ఉత్సాహం కలిగించే విధంగా పరిష్కారం ఏర్పడుతుంది ఉద్యోగం లేనటువంటి వారు కూడా ఈ సంవత్సరం చక్కటి ఉద్యోగాన్ని పొందుతారు వాహన ప్రాప్తి ఇంతవరకు వాహనం లేనటువంటి వారు నూతన వాహనం ఖరీదు చేసేటువంటి అవకాశం కూడా ఉంది రాజకీయ నాయకులకు కూడా చాలా బాగుంది అటు ఉన్నత వర్ ఉన్నత అధిష్టాన వర్గంలో కానీ ఇటు ప్రజలలో కానీ మీకు మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి శత్రు వర్గం వారిని మీరు ఎలా ముప్పుతిప్పులు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించేటువంటి ధైర్యము విశ్వాసము నైపుణ్యము తెలివితేటలు మేధాశక్తి టెక్నిక్స్ అన్నీ కూడా మీకు ఈ సంవత్సరం సందర్భానికి అనుకూలంగా ప్రతి సమస్యను కూడా మీకు అనుకూలంగా మార్చుకొని ఎప్పుడైతే ఎదుటి రాజకీయ వర్గంలో ఎదుటివారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటారో ఆ ఇబ్బంది పెట్టాలనుకున్న సమస్యను తిరిగి వాళ్ళ మీదకే ప్రయోగం చేసి వాళ్ళకే ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించేటువంటి నైపుణ్యమైన తెలివితేటలు మనస్సు ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా మీకు పనిచేస్తుంది మీ రంగంలో మంచి గుర్తింపు వస్తుంది ప్రజల్లో కూడా చక్కటి రాజకీయ నాయకుడు అనేటువంటి కీర్తి ప్రతిష్టలు మీరు సంపాదించుకుంటారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఏదో కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు ఏదో ఒక పదవి కావాలని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు ఆ పదవి కూడా మీకు వచ్చేటువంటి అవకాశం కనపడుతోంది ఇకపోతే సినిమా రంగంలో అంటే చలనచిత్ర రంగంలో వారు చూసినప్పటికీ చక్కటి అనుకూలవంతమైన కాలం ఇది కొత్త అవకాశాలు ఏర్పడుతుంటాయి కొత్త అవకాశాలు ఏర్పరచుకోవడమే కాకుండా మంచి సన్మానములు సత్కారములు అభిమానుల యొక్క ప్రేమ ఎక్కువగా పొందడానికి కూడా మీకు ఈ సంవత్సరం మంచి గుర్తింపు కీర్తి ప్రతిష్టలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది వ్యవసాయదారులకు మాత్రం ఈ సంవత్సరం మధ్యంగా మధ్యమంగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారు ఈ సంవత్సరం కొత్త వ్యాపారాలన్నీ ప్రారంభించి ఆ వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు మీరు కూడా చాలా కాలంగా ఏదో వ్యాపారం చేయాలని ఆలోచనతో ఉన్నారు దానిని ఈ సంవత్సరం కార్యాచరణ చేసి అంటే ఇంప్లిమెంట్ చేసి దాన్ని వృద్ధికి తీసుకురావడానికి బాటలు ఏర్పరుస్తారు మీరు ఈ సంవత్సరం విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం అత్యంత అనుకూలమైన సమయము ఈ సంవత్సరం ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో విద్యార్థులందరూ కూడా అదృష్టవంతులు అని చెప్పవచ్చు ఎందువల్లంటే పంచమంలో గురువు ఉన్నాడు కాబట్టి చక్కగా ఉన్నత విద్యను అభ్యసించి తాము కోరుకున్న కళాశాలలో ప్రవేశం చేయడము అట్లాగే తాము కోరుకున్నటువంటి సబ్జెక్ట్స్లో కావలసినటువంటి కొంతమందికి ప్రత్యేకంగా కొన్ని చదువుకోవాలని ఏదైనా లా చదువుకోవడం కానీ లేదా డాక్టరేట్ చేసడం కానీ లేదంటే మెడిసిన్ చదవడం కానీ లేదా ఇంజనీరింగ్ కానీ వాళ్ళకంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి టార్గెట్స్ ఉంటాయి ఆ టార్గెట్స్ కంప్లీట్ చేసుకోవడానికి మీరు ఏ సబ్జెక్ట్లో ఏ రంగంలో ఎందులో అయితే మీరు కావాలని మీరు కోరుకుంటున్నారో అందులో ప్రవేశం జరిగి అందులో నిష్ణాత్వం అంటే నైపుణ్యత టెక్నిక్స్ కూడా బాగా డెవలప్ చేసుకునే అవకాశం చక్కగా కనబడుతోంది మీకు విదేశీ ప్రయత్నాలు అంటే విదేశాలు వెళ్ళాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు చూసారా అది కూడా మీకు ఈ వచ్చే నెల ఏప్రిల్ పదవ తారీఖు తర్వాత ఎంతో కాలంగా మీకున్న కళ మీ యొక్క స్వప్నం నెరవేరబోతోంది మధ్య మధ్యలో చిన్న చిన్న నిరాశ నిస్ఫరహులు ఏర్పడినప్పటికీ కూడా గమ్యం చేరుకుంటారు భూ సంబంధం వ్యాపారంలో ఉన్న వారికి సంవత్సర ప్రారంభంలో కొద్ది లాభాలు తగ్గినప్పటికీ కూడా సంవత్సరాంతంలో మంచి లాభాలు ఉంటాయి ఏదో మీరు చేసే పనుల్లో ప్రతి పనిలో కూడా చిన్న చిన్న ఉంటాయి మనం రోడ్డు మీద పోతూ ఉంటే పూర్తిగా సాఫీగా రోడ్డు ఉండదు కదా మధ్యలో బ్రేక్ స్పీడ్ బ్రేకర్ వస్తుంది కదా ఎలాగూ అలాగే ప్రతి పనిలో అత్యంత వేగంగా కాకపోయినా మధ్యలో చిన్న చిన్న లిమిట్స్ ఏవో వచ్చి చిన్న చిన్న బ్రేక్స్ వచ్చి మళ్ళీ ఆ పని కంప్లీట్ అవుతుంది పూర్తి అయితే పరిపూర్ణం అవుతుంది అందులో సందేహం లేదు న్యాయస్థాన విషయంలో కూడా ఏదైనా అంటే న్యాయ సంబంధమైన విషయాలు ఎవరైనా కోర్టుకు వెళ్ళినా ఏదైనా కోర్సులు కేసులు ఉన్నా వాటి కూడా మీకు మంచి అనుకూలమైనటువంటి వార్త వస్తుంది అనుకున్న సమయంలో కొంత నిరాశాజనకంగా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి న్యాయస్థాన విషయంలో కొంచెం జాగ్రత్తలు వహించటం మంచిది అంటే మీరు ధీమాగా ఉంటారు నాకు ఈ సంవత్సరం మంచి ఫలితం రాబోతుంది ఇంకా నాకు వస్తుంది వస్తున్న సమయంలో మీరు అనుకున్నంత మీకు మనసుకు హత్తుకునే విధంగా రాకపోయినప్పటికీ కొంత మాత్రం నిరాశాజనకం ఏర్పడుతుంది అది గమనించండి వ్యాపార రంగంలో చేసేట వారు ఎవరైతే ఉన్నారో చక్కటి లాభాలు పొందుతారు అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు మరిన్ని ఉత్తమమైన ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం ఎక్కడ ఉంటుందో అక్కడ సుబ్రహ్మణ్యస్వామి వారికి వెళ్ళి నిత్యము కూడా ప్రదక్షిణాలు చేసి అట్లాగే ఎరుపు రంగు పూలతో స్వామివారికి ఆరాధన చేసి అట్లాగే వారికి తేనెతో అభిషేకం చేయాలి వారికి తేనెతో అభిషేకం చేయాలి అట్లాగే ఆంజనేయ స్వామి వారికి కూడా ఎవరికైనా కోర్టు విషయాలలో కేసు విషయాలలో లేదా శత్రు సంబంధమైన విషయాలలో ఏదైనా ఇబ్బంది కలుగుతూ ఉంటే కనుక మన్యు సూక్తం అని చెప్పేసి ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే నేను చెప్పేటది కొత్తదేం కాదు ఎప్పటినుంచో అందరం ఆచరిస్తున్నటువంటి విషయం ఏది మన్యు సూక్తముతో ఆంజనేయ స్వామి వారికి మంగళవారం రోజున ఆ దేవాలయంలో వెళ్ళి నూట ఎనిమిది సార్లు మన్యు సూక్తం చెప్పి దాంతో తేనెతో స్వామివారికి అభిషేకం చేసినట్లయితే మీకున్నటువంటి ఏవైతే మీకు ఈ కోర్టు కేసులు కానీ మీ శత్రువర్గం వారు కానీ మీకు ఏదైతే ఇబ్బందులు రాబోతున్నాయో వాటి నుంచి అధిగమించి చక్కగా ఇంకా ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం మీకు కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడాను ఇప్పటి నుంచి అంటే ఈ నెల నుంచి మళ్ళీ సంవత్సరంన్నర పాటు చాలా జాగ్రత్తగా రాహుగీతల యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవకాశం ఉంది ఏదైనా వీలైనట్లయితే ప్రముఖమైనటువంటి సుబ్రణ్యస్వామి క్షేత్రం ఏదైనా దర్శించినట్లయితే మంచి అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రాశివారికి ఈ సంవత్సరం పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు చిన్న చిన్న ఇబ్బందులు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఆందోళన పడవలసిన అవసరం లేదు వీలైనంత ఎక్కువగా మంచి ఫలితాలు వస్తాయని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియజేయండి